హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రాఫ్ట్స్ 121. అని అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సో ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ క్రేజీ క్రాఫ్ట్ అనమాట. సో ఇది జస్ట్ డెకరేటివ్ ఐటమ్ అనమాట, క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్ లాగా, చిన్న పేపర్ వాల్ క్రాఫ్ట్ లాగా అనమాట. సో నేను ఇక్కడ ఏమైతే ఫోల్డింగ్స్, ఒక చిన్న పేపర్, ఏదైనా పేపర్ తీసుకోండి, కలర్ పేపర్. సో కలర్ పేపర్ తీసేసుకొని దాన్ని నేను ఎలా అయితే ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసేసుకోండి, స్క్వేర్ పేపర్ అనమాట తీసేసుకొని, నేనైతే ఒక పెద్ద పేపర్ తీసేసుకొని దాన్ని ఫోర్ పార్ట్స్ చేశాను పీస్ ఆఫ్ పేపర్లో. సో ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని నేను ఎలా అయితే ఫోల్డింగ్స్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసేసుకొని మనకి ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ని పెన్సిల్తో దాని మీద డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని ఎలా అయితే కావాలనుకుంటున్నామో అలా సిజర్తో కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దాన్ని ఓపెన్ చేసేసుకుంటే ఒక ప్రాపర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. సో నాకైతే ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఫ్లవర్ అనమాట. సో ఫ్లవర్కి 3 పెటల్స్ లాగా క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ అలాంటిది ఇంకొకటి క్రియేట్ చేశాను అనమాట. క్రియేట్ చేసి ఒకదాని మీద ఒకటి స్టిక్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ అనమాట. సో ఇలా ఫ్లవర్ లాగా చేశాను, ఇంకొకటి స్టిక్ చేస్తున్నాను దాని మీద ఆపోజిట్ సైడ్లో. సో స్టిక్ చేసిన తర్వాత చూడండి, ఇది కంప్లీట్గా ఒక వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట, సో పేపర్ ఫ్లవర్ అంటారు కదా అలా. సో దీన్ని థ్రెడ్తో హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.